మై డియర్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో స్మృతి గురించి తెలుసుకుందాం అభ్యసించిన విషయాలను లేదా అనుభవాలను గుర్తుకు లేదా జ్ఞాపకానికి తెచ్చుకోవడాన్ని స్మృతి అంటారు అభ్యసనము మరియు స్మృతి రెండు రూపాయి నాణ్యానికి రెండు తలల వంటివి అభ్యసనం లేనిదే స్మృతి లేదు స్మృతి లేకపోతే అభ్యసనం జరగదు విద్యారంగంలో స్మృతి ప్రభావం ఎక్కువగా ఉంటుంది విద్యార్థులు నూతన విషయాలను నేర్చుకోవాలన్నా విభిన్నంగా ఆలోచించాలన్నా అభ్యసించిన విషయాలను పరీక్షలో రాయాలన్నా స్మృతి ఎంతో ముఖ్యము స్మృతి నిర్వచనం స్టౌట్ అనే శాస్త్రవేత్త స్మృతిని ఈ విధంగా నిర్వచించాడు మునుపు నేర్చుకున్న విషయాలను అలాగే జ్ఞాపకానికి తెచ్చుకోవడాన్ని స్మృతి అంటాము రైబర్ను ప్రకారము గత అనుభవాలను మెదడులో స్థిరీకరింపజేసి మనకు అవసరమైనప్పుడు వాటిని చేతనంలోనికి తీసుకొని రాగలిగిన శక్తినే స్మృతి అందరు స్మృతిని గురించి శాస్త్రబద్ధంగా మొట్టమొదట పరిశోధన చేసిన వ్యక్తి జర్మనీ దేశానికి చెందిన హెర్మన్ హెబ్బింగ్ హాస్ అతను పద్దెనిమిది వందల ఎనభై ఐదవ సంవత్సరంలో ఆన్ మెమరీ అనే గ్రంథాన్ని ప్రచురించాడు స్మృతి అనేది ఒక పద్ధతిలో జరుగుతుందని హాస్ తెలిపారు స్మృతి పద్ధతి స్మృతి పద్ధతిలో మూడు దశలున్నాయి ఒకటి సంకేతనము రెండు ధారణ మూడు పునఃస్మరణ ఒకటి సంకేతనము పరిసరాల్లోని అనుభవము లేదా ఉద్దీపనలు జ్ఞానేంద్రియాలు గ్రహించి జ్ఞాననాడుల ద్వారా మెదడును చేరతాయి మెదడును చేరిన వెంటనే మెదడుపై ముద్రలు వేస్తాయి మెదడుపై వేసిన ముద్రలను ఎన్గ్రామ్ లేదా న్యూరోగ్రామ్ అంటారు ఇవి ఎంత బలంగా ముద్రించబడితే అంతకాలం ఎక్కువ గుర్తుంటుంది రెండవది ధారణ మనము అనుభవపూర్వకంగా నేర్చుకున్న విషయాలను మెదడులో కొంతకాలం పాటు నిల్వ ఉంచుకోవడాన్ని ధారణ అంటారు మూడవది పునఃస్మరణ అవసరమైనప్పుడు ధారణలో ఉన్న అనుభవాలను తిరిగి జ్ఞప్తికి తెచ్చుకోవడాన్ని పునఃస్మరణ అంటారు ఎన్గ్రామ్ లేదా మెదడు ముద్రలు సరిగా లేనప్పుడు ధారణ తక్కువైనప్పుడు కాలం గడిచే కొద్దీ పునఃస్మరణ తగ్గిపోతుంది ఎబ్బింగ్ హాస్ చేసిన ఒక ప్రయోగం ద్వారా ధారణ వక్రరేఖను గీచారు ఈ ధారణ వక్రరేఖలో ఎక్స్ అక్షం పైన ధారణను తీసుకొని వై అక్షం పైన గుర్తుంచుకునేటువంటి కాలాన్ని తీసుకున్నాడు ఈ రెండింటికి మధ్య ప్రయోగం చేసి ఈ విషయాలను ఆయన గమనించాడు అభ్యసించిన తర్వాత కాలము స్మృతి శాతము విస్మృతి శాతాన్ని ఆయన గమనిస్తే ఇరవై నిమిషాల తరువాత స్మృతి శాతం యాభై మూడు విస్మృతి శాతం నలభై ఏడు రెండు రోజుల తర్వాత స్మృతి శాతం ముప్పై ఒకటి విస్మృతి శాతం అరవై తొమ్మిది పదహైదు రోజుల తర్వాత స్మృతి శాతం ఇరవై ఐదు విస్మృతి శాతం డెబ్భై ఐదు ముప్పై ఒక్క రోజుల తర్వాత స్మృతి శాతం ఇరవై రెండు విస్మృతి శాతం డెబ్బై ఎనిమిది స్మృతిలో రకాలు మనం అభ్యసించిన విషయాలను బట్టి జ్ఞప్తి ఉంచుకునే పద్ధతిని బట్టి స్మృతిని నాలుగు రకాలుగా చెప్పవచ్చును ఒకటి రెడింటిగ్రేటివ్ స్మృతి రెండు పునఃస్మరణ మూడు గుర్తింపు నాలుగు పునరభ్యసనము ఒకటి రెడింటి ఒకటి రెడింటిగ్రేటివ్ స్మృతి సంకేతాలు ఉద్దీపనల ద్వారా గత విషయాలను గుర్తుకు తెచ్చుకునే ప్రక్రియను రెడింటిగ్రేటివ్ స్మృతి అంటారు మనం కేవలము వస్తువులను వాటి ఆకారాలను అనుభవాలను బట్టి మాత్రమే జ్ఞాపకం పెట్టుకోవడం జరగదు వాటి వెనుక ఉండే ఉద్వేగాలు అనుభూతులు మొదలైన వాటిని జ్ఞాపకం పెట్టుకుంటాం అనుభూతులనేవి ఆనందం దుఃఖం కోపం బాధ మొదలైనవి ఏవైనా కావచ్చు ఉదాహరణకు ఒక విద్యార్థి చిన్నతనంలో విహారయాత్ర సముద్రం ఒడ్డుకుపోయినప్పుడు అక్కడ అనుకోకుండా సునామికి గురి అయి ఎక్కువ మంది చనిపోవడం చూశాడు అది గుర్తుంచుకొని తన జీవితంలో ఎప్పుడైనా నీళ్లు కనిపిస్తే ఆ సునామీ సన్నివేశం గుర్తుకు వస్తూ ఉంటుంది రెండవది పునఃస్మరణ పునఃస్మరణ అంటే నేర్చుకున్న విషయాన్ని గుర్తుకు తెచ్చుకోవడం పునఃస్మరణకు ధారణ అవసరం పునఃస్మరణ ద్వారా ధారణను తెలుసుకోవడానికి ఈ పద్ధతులను ఉపయోగిస్తారు ఏ స్మృతి విస్తృతి బి ద్వంద్వ సంసర్గులు సి కథనాలు డి శబ్ద ప్రమాణము ఏ స్మృతి విస్తృతి ఒకసారి చూసినా లేదా విన్న విషయాన్ని వెంటనే జ్ఞాపకం చేసుకోవడాన్ని స్మృతి విస్తృతి అంటారు దీనిని ఈ క్రింది ప్రక్రియ ద్వారా చేయవచ్చు ట్యాచిస్టోస్కోపు అనే పరికరములో కొన్ని కార్డు ముక్కలు ఉంటాయి ఈ కార్డు ముక్కలపై మూడు నుంచి తొమ్మిది వరకు అంకెలు ఒకే సైజులో రాసి ఉంటాయి మొదట మూడు అంకెల సంఖ్య తరువాత నాలుగు అంకెల సంఖ్య ఈ విధంగా తొమ్మిది అంకెల సంఖ్య వరకు కార్డుపై రాసి ఉంటాయి ప్రయోజనికి మొదట మూడు అంకెల సంఖ్యను చూపించి వెంటనే చెప్పమని చెప్పాలి అది చెప్పిన తర్వాత నాలుగు అంకెల సంఖ్య ఉన్న కార్డును చూపించాలి ఈ విధంగా ప్రయోజుడు ఉదాహరణకు ఏడు అంకెల సంఖ్య వరకు పునఃస్మరణ సరిగా చెప్పినట్లయితే అతని స్మృతి విశృతి ఏడు అని చెప్పవచ్చు ఈ విధంగా తరగతి గదిలోని పిల్లల స్మృతి విశృతిని మనం మాపనం చేసి ప్రదర్శించవచ్చును బి ద్వంద్వ సంసర్గులు ఈ పద్ధతిలో రెండు జంట పదాలు ఉంటాయి ఈ జంట పదాల్లో ఒకటి అర్థవంతమైనది మరి ఒకటి అర్థరహితమైనది అర్థవంతమైన పదాన్ని అర్థరహితమైన పదంతో జోడించడాన్ని ద్వంద్వ సంసర్గులు అంటారు ఉదాహరణకు బుక్ అనే పదానికి లర్ అనే పదాన్ని జోడిస్తారు బుక్ అనేది అర్థవంతమైన పదం లర్ అనేది అర్థరహితమైన పదం ఈ రెండింటికి జోడించి బుక్ అనగానే లర్ అనేది పునఃస్మరణ చేసుకునేటట్టు చేయాలి సి కథనాలు పునస్మరణ చేసేదానికి మరి ఒక పద్ధతి కథనాలు బ్రిటిష్ చెందిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త బాట్లెట్ కథనాల మీద అనేక ప్రయోగాలు చేశారు దీనిలో ఒక వ్యక్తి రెండో వ్యక్తికి కథా సన్నివేశాన్ని గురించి చెప్తాడు రెండో వ్యక్తి మూడో వ్యక్తికి ఆ సన్నివేశాన్ని గురించి చెప్తాడు ఈ విధంగా ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తికి కథా సన్నివేశం చెబుతూ పోతూ ఉంటే చిట్ట చివరకు ఈ విషయం అనేది ఏ విధంగా మారుతుందో మనం గమనించవచ్చు ఈ విషయంలో కొత్త విషయం వచ్చి చేరొచ్చు అసలు విషయం పూర్తిగా మారిపోవచ్చు వీటినే కథనాలు అందరు డి ప్రమాణం పునఃస్మరణలో మరియొక పద్ధతి శబ్దప్రమాణం ఒక సంఘటన జరిగినప్పుడు ప్రత్యక్షంగా చూసిన వ్యక్తిని దానిని చెప్పమని చెప్పడాన్ని శబ్దప్రమాణం అంటాము ఉదాహరణకు ప్రధానోపాధ్యాయుడు ఒక పాఠశాల ఆవరణంలో ఇద్దరు విద్యార్థుల మధ్య జరిగినటువంటి గొడవను వివరించమని ఒక విద్యార్థిని అడిగినప్పుడు ఆ పునఃస్మరణలో మార్పు జరుగుతుంది దీనినే శబ్ద ప్రమాణం అందరు మూడవది గుర్తింపు ఈ పద్ధతిలో పూర్వం నేర్చుకున్న విషయాన్ని గుర్తించవలసి ఉంటుంది ఒక విద్యార్థికి ఇంతకు ముందు నేర్చుకున్న అంశాలతో పాటు కొత్త వాటిని చూపిస్తే అప్పుడు విద్యార్థి పూర్వం నేర్చుకున్న వాటిని గుర్తించాలి ఉదాహరణకు మొదట ఇరవై ఛాయా చిత్రాలు చూపి తరువాత వాటికి ఇంకొక ఛాయా చిత్రాలు కలిపి నలభై ఛాయా చిత్రాలను చూపితే విద్యార్థి ఇంతకు ముందు చూపినటువంటి ఇరవై ఛాయా చిత్రాలను గుర్తించాలి దీని ద్వారా గుర్తింపు గణనను మనము చేయవచ్చు గుర్తింపు గణనను ఎలా చేస్తారు అంటే మొత్తము మైనస్ తప్పులు బై మొత్తము ఇంటూ వంద ఈ విధంగా అయినా చేయవచ్చు లేదా గుర్తింపు గణన ఇంకొక విధంగా ఒప్పులు బై మొత్తము ఇంటూ వంద ఈ విధంగా అయినా గుర్తింపు గణన చేయవచ్చు నాలుగవది పునరభ్యసనము మనం ఒక విషయాన్ని అభ్యసించిన తరువాత కాల వ్యవధి వల్ల కొంత భాగం మర్చిపోతాం కొంత ధారణలో ఉంటుంది తిరిగి ఆ విషయాన్ని పూర్తిగా అభ్యసించడాన్ని పునరభ్యసనం అంటాము పునరాభ్యసనాన్ని పొదుపు పద్ధతి అని కూడా అంటాము దీనిని ప్రవేశపెట్టిన వారు ఎబ్బింగ్ హాస్ ఒక విద్యార్థి ఒక పద్యాన్ని ఇరవై నిమిషాల్లో నేర్చుకున్నాడు ఆ పద్యాన్ని కొంతకాల వ్యవధి తర్వాత తిరిగి దాన్ని నేర్చుకోవడానికి పదహైదు నిమిషాలే పట్టింది ఇక్కడ ఐదు నిమిషాల పొదుపు జరిగింది పొదుపు నుంచి సూత్రాన్ని ఈ క్రింది విధంగా రాయవచ్చు పొదుపు గణన పొదుపు గణన ఇజ్ ఈక్వల్ టు అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ వంద ఈ విధంగా పొదుపు గణనను మనము చేయవచ్చు మై డియర్ ఫ్రెండ్స్ స్మృతి రకాలు స్మృతిలో ఆరు రకాలు ఉన్నాయి ఒకటి ది స్వల్పకాలిక స్మృతి రెండు దీర్ఘకాలిక స్మృతి మూడు బట్టి స్మృతి నాలుగు తార్కిక స్మృతి ఐదు క్రియాత్మక స్మృతి ఆరు నిష్క్రియాత్మక స్మృతి ఒకటి స్వల్పకాలిక స్మృతి మనం అభ్యసించిన విషయాలను కొంతకాలం మాత్రమే స్మృతిలో ఉంచుకోవడాన్ని స్వల్పకాలిక స్మృతి అంటాము ఉదాహరణకు ఇతరుల ఫోన్ నంబర్లు పదవ తరగతి హాల్ టికెట్ నెంబరు వంటివి కొంతకాలం మాత్రమే గుర్తుంటాయి దీనినే స్వల్పకాలిక స్మృతి అంటారు రెండవది దీర్ఘ దీర్ఘకాలిక స్మృతి గతంలో అభ్యసించిన విషయాలు ఎక్కువ కాలం పాటు గుర్తుంటే దానిని దీర్ఘకాలిక స్మృతి అంటారు ఉదాహరణకు మన పేరు తల్లిదండ్రుల పేర్లు మన విద్యార్హత పుట్టిన తేదీ అలాంటి విషయాలు చాలా కాలం జీవితాంతం గుర్తుంటాయి దీనినే దీర్ఘకాలిక స్మృతి అంటారు మూడవది బట్టి స్మృతి ఈ రకమైన స్మృతిలో అభ్యాసకుడు అభ్యసించే విషయాన్ని యథాతథంగా అందులోని అర్థం తెలియకపోయినా వేయడం విద్యార్థులు గణితంలో ఎక్కాలు సూత్రాలు తెలుగు పద్యాలు కంఠస్థం చేసి బట్టి స్మృతిని ఉపయోగిస్తారు నాలుగవది తార్కిక స్మృతి ఈ రకమైన స్మృతిలో అభ్యసించే విషయాన్ని అర్థం చేసుకొని వాటికున్న సంబంధాలను గుర్తించుకొని అభ్యసించిన అంశాలను గుర్తుపెట్టుకునే పద్ధతిని తార్కిక స్మృతి అంటారు ఇందులో అర్థం చేసుకొని అర్థవంతంగా గుర్తుంచుకుంటారు ఐదవది క్రియాత్మక స్మృతి ఇందులో అభ్యాసకుడు నేరుగా పాల్గొని అభ్యసించిన లేదా తెలుసుకున్న విషయాలను కొంతకాలం పాటు స్మృతిలో ఉంచుకుంటాడు ఉదాహరణకి హాస్టల్లో ఉండే విద్యార్థి ఆదివారం సెలవు దినాన తన సొంత ఊరికి పోయి అక్కడి అనుభవాలను తిరిగి హాస్టల్కు వచ్చి నేరుగా వారి మిత్రులకు చెప్పడాన్ని క్రియాత్మక స్మృతి అంటారు ఆరవది నిష్క్రియాత్మక స్మృతి ఈ రకమైన స్మృతిలో అభ్యాసకుడు కొన్ని విషయాలను సిద్ధాంతరీత్యా కేవలం చదివి విని గాని గుర్తుంచుకోవడాన్ని నిష్క్రియాత్మక స్మృతి అంటారు ఉదాహరణకి తరగతి గదిలో ఉపాధ్యాయుడు నీటిలో ఈతను గురించి చెబుతాడు పిల్లలు దాన్ని విని దానిని గుర్తుంచుకోవడాన్ని నిష్క్రియాత్మక స్మృతి అందరు స్మృతిలోని కొన్ని భావనలు స్మృతిలో రెండు భావనలున్నాయి ఒకటి డేజావు లేదా మిథ్యా పరిచయము రెండు జైగార్నిక్ ప్రభావము ఒక్కొక్కసారి మనం ఇప్పుడు చూస్తున్న విషయాన్ని ఇంతకుముందు ఎప్పుడో చూసినట్లు భ్రమ కలుగుతుంది దీనినే డేజావు లేదా మిథ్యా పరిచయం అంటాము వాస్తవానికి ఇంతకుముందు ఎప్పుడూ దానిని చూడలేదు ఇలాంటి అనుభవం కలగడానికి కారణం మనం ఇదివరకు చూసినప్పుడు ఇప్పుడు చూసిన దానికి దగ్గరి పోలికలు ఉండడం దీనినే డేజావు లేదా మిథ్యా పరిచయం అంటాము డేజావు అనే పదము ఫ్రెంచి పదము రెండవది జైగార్నిక్ ప్రభావము జైగార్నిక్ అనే సోవియట్ మనోవిజ్ఞాన శాస్త్రవేత్త తన పరిశోధనలో పూర్తిగా నేర్చుకున్న విషయాల కంటే లేదా పూర్తిగా చేసిన పనుల కంటే మధ్యలో వదిలివేసిన లేదా ఆపివేసిన విషయాలు లేదా పనులు బాగా గుర్తుంటాయని కనుగొన్నాడు దీనినే జైగార్నిక్ ప్రభావం అంటారు మై డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ వెరీ మచ్ ఆల్ ద బెస్ట్